అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాష్ వరల్డ్. దీపావళి అయితే జరిగిపోయింది కదా, నేను దీపావళికి ముందు అంటే ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో దానికోసం కొన్ని ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను, అది అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని బయట కూడా తీసుకున్నాను అనమాట. అవి ఏంటేంటివి, నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఊరికి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అవి ఇవి కొని అని చెప్పేసి, కానీ కొన్ని కొన్ని వాటికి మనం ఆర్గనైజర్స్ పెడితేనే మనకు ఒకటి వస్తువులు పాడవుకోకుండా ఉంటాయి, అలాగే మనకు ఇల్లు కూడా చూడటానికి నీట్గా కనిపిస్తుంది అనిపించింది అనమాట. సో చిన్న చిన్నవి, మరీ ఎక్కువ ఏం రేట్ లేదు, ఏదైతే అవసరమో అవి అయితే తెప్పించుకున్నాను అనమాట. అవి ఏంటి ఏంటివి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ మనకు పట్టు శారీస్, నేను ఇంతకుముందు హ్యాంగ్ చేసేదాన్ని అనమాట, ఇట్లా హ్యాంగర్కి పెట్టేసి కబోర్డ్స్లో ఇట్లా హ్యాంగ్ చేసేదాన్ని. దానివల్ల ఏమవుతుందంటే డస్ట్ పడుతుంది అనమాట శారీస్ మీద. సో ఓన్లీ పట్టు శారీస్ వరకు అయితే కొంచెం ఆర్గనైజర్స్ తెప్పించుకుందాము శారీస్కి అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. ఇవి మనకు ఆన్లైన్ అని నేను ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. ఇలా ఒక 2-3 శారీస్ పడతాయి. ఇక్కడ నెట్ ఉంటుంది అనమాట, కింద సీ త్రూ అనమాట, మనకి ఈజీగా ఏ శారీ ఉంది లోపల అనేది ఈజీగా కనిపిస్తుంది. సో ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈజీగా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా ర్యాక్ పెట్టేసుకోవచ్చు అనమాట. సీ త్రూ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా ఏ శారీ ఉందో లోపల అనేది ఈజీగా తెలుస్తుంది. ఇలా ఉంటుంది అనమాట, ఇలా పెట్టుకోవచ్చు మనం ఈజీగా. ఇది చాలా బాగా అనిపించిందండి, కాటన్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఐ థింక్ ఇది 650 అనుకుంటాను, 12 వచ్చాయి. కానీ నిజంగా చాలా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఒకటి డస్ట్ పట్టదు, ఈజీగా కనిపిస్తుంది, అలాగే ఏమంటారు పట్టు చీరలు కూడా పాడవుకోకుండా నీట్గా ఉంటాయి, ఆర్గనైజ్డ్గా ఉంటాయి షెల్ఫ్లో అనిపించింది అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఇది ఇలా ఉంటుంది అనమాట శారీ. నెక్స్ట్ శారీసే కాదండి, నేను బ్లౌజెస్కి కూడా ఆర్గనైజర్స్ తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇట్లా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఒకటి మనం వర్క్ వేయించుకుంటాం కదా, ఇట్లా ఫోల్డ్ చేసి పెడుతుంటే ఒకటి ఒక వర్క్ ఇంకొక ఒక బ్లౌజ్కి ఇంకొక బ్లౌజ్కి ఇట్లా ప్రెస్ అయిపోయి కొంచెం వర్క్ అలాంటివి అయితే ఇదైపోతున్నాయి అనమాట. సో దానికి కూడా అంటే ఇవి బ్లౌజ్ ఆర్గనైజర్స్ అయితే ఇప్పుడే వచ్చాయన్నమాట. సో ఇంకెలాగో కట్ చేశాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి నేను, 450 కాదు. నేను రేట్ ఎంత చూసి స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఐ థింక్ ఎక్కువ కూడా ఏం పడలేదు, ఇది 300-400 పడిందండి. ఇలా ఉంటుంది అనమాట. అంటే మనకు బ్లౌజ్ అయితే ఎలా ఫోల్డ్ చేసి పెడతామో అలా ఉంటాయి. ఒక బ్యాగ్స్ కూడా బాగా పెద్దనే ఉన్నాయి, ఈజీగా మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇలా నేను ఒకసారి బ్లౌజెస్ పెట్టి కూడా మీకు చూపిస్తాను దీంట్లోన. ఇలా ఆర్గనైజర్స్ ఉండడం వల్ల ఒకటి ప్లేస్ నీట్గా కనిపిస్తాయి షెల్ఫ్స్ ఒకటి, అలాగే బట్టలు కూడా పాడవుకోకుండా ఉంటాయి అని అనిపించింది అనమాట. చూడండి దీంట్లో ఈజీగా వర్క్ బ్లౌజెస్ అయితే హ్యాపీగా ఒక 6 అట్లా పట్టొచ్చు అనుకుంటాను. ఇవి పెట్టినాక ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఆర్గనైజర్ 3 వచ్చాయి దీంట్లో. ఇదండి బ్యాంగిల్ స్టోరేజ్, ఇది ఇంత పెద్దగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాడ్స్ వచ్చాయన్నమాట. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఇంత పెద్దగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నగా ఉంటుందేమో, మేబీ ఒక 4-5 రాడ్స్ అట్లా ఉంటాయి అని అనుకున్నాను, కానీ చాలా పెద్దగా వచ్చింది. మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇన్ని బ్యాంగిల్స్ మనం కొనలేం కదా. కాకపోతే ఎక్కువ స్టోరేజ్, ఇప్పుడు కొంతమంది ఏ శారీ మీదకి ఆ బ్యాంగిల్స్ అట్లా మెయింటైన్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అనుకోవచ్చు అనమాట. ఇంక నేను రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను, కానీ ఇంకా నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, సో వాళ్ళకైనా యూజ్ అవుతుందిలే, మళ్ళీ తీసుకునింది ఎందుకు వాపస్ పెట్టడం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది పెట్టి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. చూసారా ఇలా ఉంటాయన్నమాట, ఇలా చాలా ఇన్ని ర్యాక్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇలా ఉంది కదా, జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేసేసి మనం బ్యాంగిల్స్ ఇట్లా పెట్టేసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇది. మనం ఎన్ని డజన్లు కొనుక్కున్నా కూడా పగిలిపోతాయి, వేస్ట్ అవుతాయి, మనకి ఎక్కడ ప్లేస్ లేదు అనే ఇది లేకోకుండా, టెన్షన్ లేకోకుండా ఎన్ని కొన్ని
ఈజీగా ఒక 100 dozens అయినా కూడా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎక్కువ ప్లేస్ కూడా పడుతుందని ఏం లేదు. మనం చీరలు అవి హ్యాంగ్ చేస్తాం కదా, ఆ రాడ్కి ఇది ఒకటి హ్యాంగ్ ఇట్లా చేసేసినామంటే ఈ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి అండి, ఇవి ప్యాక్ ఆఫ్ 2. నేను ఆఫ్లైన్లో అంటే రత్నదీప్లో తీసుకున్నాను, 60 rupees ఏమో పడింది. ఇది వచ్చేసి మా పాప వాళ్ళవి, మా పాప వాళ్ళవి ఉంటాయి కదా మొత్తం అనమాట, హెయిర్ పిన్స్ అన్నీ సెట్ చేసేసాను. ఇంతకు ముందరే చిన్న మనకు ఏవైనా షిప్పింగ్కి అట్లా వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో పెట్టేదాన్ని అనమాట. అవి ఏమంటే నాకు కొంచెం చూడడానికి కూడా అంత మంచిగా అనిపించలేదు. సరే పోనీలే, తక్కువే ఉన్నాయి కదా, 70 rupees 2 వస్తున్నాయి. ఫస్ట్ అయితే వీటిని కరివేపాకు కొత్తిమీర వేసుకుంటాం కదా వాటికి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇవి ఆర్గనైజర్స్ లాగా బాగున్నాయి అని చెప్పేసి పిల్లలకి ఇద్దరికి పెట్టేశాను అనమాట. అంటే దీంట్లో ఏమంటారు హెయిర్ పిన్స్ వాటికి సంబంధించినవన్నీ దీంట్లో పెట్టాను. దీంట్లో వచ్చేసి ఇవి ఉంటాయి కదండి మామూలు దండలు అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టేద్దామని అనుకున్నాను అనమాట. ఒకటి డిజాస్టర్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే. ఇవండి అమెజాన్లో తీసుకుని ఇవి. ఇప్పుడు దీపావళి వచ్చింది కదా, దీపావళిలో ఇవి కొంచెం డెకరేటివ్ పీసెస్గా ఉంటాయి. అలాగే మనకు ఏదైనా ధూపం వేసినప్పుడు ఇక్కడ కొంచెం కర్పూరం అలా వేసేసి ఆన్ చేస్తే ఇల్లంతా కొంచెం మంచి ప్లెజెంట్ వైబ్రేషన్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. కాకపోతే రెండు డ్యామేజ్ అయ్యి వచ్చాయన్నమాట. ఇవి రిటర్న్ పెట్టే ఛాన్స్ కూడా లేదు. సో అమెజాన్లో ఆర్డర్ ఇలాంటివి కొంచెం నాన్ రిటర్న్ పెట్టేటివి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలనిపించింది. చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయ్యే వచ్చిందనమాట. ఇది బాగుంది, కాకపోతే మిషన్ పనిచేస్తుంది కానీ లైట్ పనిచేయట్లేదు. మీకు కావాలంటే ఇది పెట్టి చూపిస్తాను. ఇది కింద పనిచేస్తుంది, ఆన్ అవుతుంది. ఇది లైటింగ్ రావట్లేదు, రిపేర్ కన్నా సరే పోతే పోనీ అని చెప్పేసి ఎలక్ట్రిక్ షాప్ కూడా తీసుకొని వెళ్ళాము. రిపేర్ చేయిస్తే పోతే పోయింది, ఒక 100 or 15 ఇస్తే వాళ్ళు రిపేర్ చేసిస్తే కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు రాదు అని చెప్పేశారంట మా వారితో. అయితే నాకైతే చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి ఇది. చాలామంది కొన్ని కొన్ని ఛానల్స్లో చూశాను ఇది అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు ఇది ఒక్కటే వేసినా కూడా బాగా లుక్ అనిపించింది అనమాట. సో దీపావళికి బాగుంటుంది ఈవినింగ్ టైంలో అట్లా కొంచెం వేసి పెట్టేస్తే అనుకున్న పూజలు చేస్తాం కదా మనము. సో ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ దీంట్లో కొంచెం కర్పూరం వేసి ఆన్ చేసినామంటే ఇల్లంతా కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది అని ఆర్డర్ చేసుకున్నాను, కానీ అప్సెట్ చేశాయన్నమాట ఈ ఐటమ్స్ అయితే నాకు డిజాస్టర్ ఐటమ్స్ అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఈ బుడ్డి, ఇవి ప్లాస్టిక్ ఇవి అనమాట. నాకు ఎందుకో ఇవి తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో, అంటే ఇవి కూడా చూపిస్తారా అని అనుకోవద్దు కానీ ఒక్కొక్కసారి వేలల్లో పెట్టుకొనుకున్నా కూడా మనకు హ్యాపీనెస్ ఉండదు. కానీ ఇవి చూసి పెట్టుకొని ఎంత మురిసిపోతున్నానో నేనైతే కొన్న రోజు నుంచి అసలు అస్తమాట వీటి సైడే చూసుకుంటా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఎంత బాగున్నాయి చూడడానికి, ఎంత బాగున్నాయి అని ఇక పింక్ చూపించాను కదండి. ఇగో ఇవి కూడా కలిపి తీసుకున్నాను అనమాట, ఇవి రెండు సెట్ తీసుకున్నాను. ఇది నిజంగా ఇవి దేవుడు ముందర పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఈ హ్యాంగర్స్ అండి 2 అన్నాను కదా, ఇగో ఇదొకటి ఇదొకటి ఇలా ఇలా మనం బట్టలు హ్యాంగ్ చేసుకునే దగ్గర ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ లైట్ వెలుగుతుంది కానీ ఇది రావట్లేదు అనమాట, ఇది పోయింది అని చెప్పారు. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నీట్గా. 12 వచ్చాయండి ఇవి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని. నాకు చూడండి ఇలా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. శారీ ఆర్గనైజర్స్, బ్లౌజ్ ఆర్గనైజర్ ఇంకా పడతాయి, ఇంకా ప్లేస్ చాలా ఉంది. మనం ఇవి చూసి నాకు కనిపిస్తాయి కదా మనకి ఎక్కడ ఏ బ్లౌజ్ ఉందనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఆ బ్యాగ్ తీసేసుకొని మనం బ్లౌజ్ తీసేసుకోవచ్చు అనమాట.